రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ వీక్లో ప్రాముఖ్యంగా ఈ హోలీ వీక్ అని కూడా అంటారు. ఇందులో రెండవ దినమున ట్యూస్డే మంగళవారము ఈ రీతిగా వాక్యము పంచుకున్నటకు దేవుడు నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి, సంఘము ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి దేవాతి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఈ సమయము నాకు ఇచ్చిన దేవాతి దేవునికి, సంఘ కాపరి గారికి, అదేవిధంగా సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా, సంఘమునికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు గల వాక్య భాగాన్ని నేటి ధ్యాన భాగముగా మనందరము కలిసి చదువుదాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అనెను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించినగాక. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తన మనం విందాం. మన మధ్య సహోదరుడు ప్యాట్రిక్ దయాన్ మన మధ్య ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన కీర్తనలో మనల్ని నడిపిస్తాడు. త్రోసివేయ జాలడు
పాపినైనా గాని యేసు చేరరమ్మని యేసు చెంత చేరువాని త్రోసివేయజాలడు నీ పాప జీవితం ప్రభు యేసు మార్చగా నీ చెంత చేరి నిన్ను పిలచుచుండెను విలువైన రక్తదారా ప్రేమతోడగార్చెను ఆ ప్రేమ మూర్తి పిలుపు ఆలకింపజాలవా సోదరి ఆ ప్రేమ మూర్తి యేసు దరి చేరవా ఆ జాలి ప్రేమను గమనింపకుందువా ఆ దివ్య ప్రేమను గ్రహి ఓ సోదరా ఓ సోదరి ఆ ప్రేమ మూర్తి యేసు దరి చేరవా. మంచి కీర్తనలో నడిపించిన సహోదరుడు ప్యాట్రిక్ దయానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్ళకముందు అందరము తలలు ఉంచుదాం, మన హృదయాలను సిద్ధపరచుకుందాం. వాక్య ధ్యానంలో ముందుకు వెళ్ళేటకు దేవుని సహాయాన్ని మనం వేడుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దగిలిన మా ప్రభువ, జీవం కలిగిన యేసయ్య, నీవు మా కొరకునైనా శిలువలో మరణించి మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి మమ్మల్ని పాపంలోని నైనా విడుదల అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మరణములో నుండి నైనా మమ్మల్ని జీవపు బాటలోనికి నడిపించుటకు ప్రభువా మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకున్నారు ప్రభువా, స్తోత్రములైనా. ఆ సత్యమును మేము గ్రహించి ఇదిగోనైనా మీకు సాక్షులుగా మేము జీవించుటకు సహాయాన్ని మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఈ సమయంలో మీ వాక్యము ధ్యానించినయుండగా తండ్రి మీ స్వరము మాకు వినిపించమని వేడుకొంచున్నాం. వాక్యం విత్తనైన నాతో ప్రభువా, నా ద్వారా మీ బిడ్డలతో మాట్లాడమని వేడుకొనుచున్నాం. మీ ఆత్మ నింపుదల దయచేసి మీరే మాతో మాట్లాడమని వేడుకొనుచు. మా హృదయంలో మీ వాక్యం విత్తి నీరు గట్టి ఫలింపచేయమని వేడుకొనుచు. క్రీస్తు పేరటడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో ప్రపంచమంతా కూడా భయ ఆందోళన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా కరోనా వల్ల ఎంతోమంది బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్న విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యం ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని మనము మీడియా ద్వారా కూడా వాక్యం వినుటకు దేవుడు మనకు సహాయకుడిగా ఉన్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ వారము హోలీ వీక్, ప్యాషన్ వీక్ అని కూడా అంటారు. దేవుని యొక్క మరణ పునరుద్ధానములకు సాదృశ్యంగా ఈ వారమంతా కూడా మనము ధ్యానములో మనము ఉంటూ ఉన్నాం. నిన్నటి దినమున ఫ్లోరెన్స్ జయకుమార్ గారు మళ్ళీ వాక్య ధ్యానములో నడిపించారు. అద్భుతమైన సందేశం, ఫలింపు గురించిన మాటలు. అంజూరపు చెట్లు ఫలములు లేకుండా ఎటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయిందో చాలా చక్కగా వారు వివరించి ఉన్నారు. ఫలింపు ఏ రీతిగా, సువార్త ఫలింపు మనకు కావాలి, ఆత్మ ఫలములు ఏ రీతిగా కావాలి, ఈ రీతిగా ఫలముల గురించి ప్రత్యేకమైన ధ్యానంలో మళ్ళీ నడిపించారు. యేసు ప్రభు వారు కూడా మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనము చూసినప్పుడు ఆయన యెరూషలేములో ఆయన ప్రవేశించినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన్ని స్తుతించడం ప్రారంభించాడు. ప్రాముఖ్యంగా చిన్నబిడ్డలు అరుపులు, కేకలు, జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కీర్తనలు పాడుచు, దేవుణ్ణి స్తుతిస్తూ మాటలు ఊపుచు, దారంతా కూడా బట్టలు పరుస్తూ యేసు ప్రభు వారు
ఆయన వస్తున్న విధానము మనము చూడవచ్చు. అది ఆదివారము జరిగింది. ఆ తర్వాత యేసు ప్రభువారు యెరూషలేములోనికి రావడము, మరునాడు బేతనయ నుండి వెలుచున్న సమయంలో అంజూరపు చెట్టును చూడడము, దానిలో ఫలములు లేక దేవుని యొక్క ఉగ్రత అది చూడడము, ప్రతి ఒక్క విషయము మనము నేను దినమును ధ్యానిస్తున్నాం. ఈ వారంలో ఆ ధ్యానంలో ముందుకు వెళ్తున్నాం. అయితే మరుసటి రోజు అనగా మంగళవారం రోజు 20వ వచనం ప్రారంభంలో రాస్తున్నాడు, ప్రొద్దున వారు మార్గమున ప్రవ్వుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయింట చూచిరి. వారి జీవితంలో శిష్యులు యేసు ప్రభు వారితో వెళ్తూ యేసు ప్రభు యొక్క శాపం పొందిన ఆ యొక్క చెట్టు ఎండిపోయిండడము చూడడము మనం ఇక్కడ వాక్య భాగంలో మనము చూడొచ్చు. మరణాడు అని రాస్తున్నాడు, ప్రొద్దున తర్వాత మార్గము పోవుచుండగా. కాబట్టి మరుసటి దినంలో ఈ యొక్క కార్యము జరుగుతున్నది, ఎండిపోయిన స్థితి ఆ చెట్టునకు కలిగి ఉండడం మనము చూడవచ్చు. ప్రస్తుత కాలంలో కూడా ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా మనము జీవిస్తున్నాము, దేవునికి సాక్షులుగా దేవుని అనేకులకి మాదిరిగా మనము జీవించాల్సిన మనము, మనము చేసిన అనేకమైన పాపములను బట్టి దేవుడు ఈరోజు మనల్ని ఆలయంలో కూడా ఆరాధన చేసుకోలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం. అది మన యొక్క పాపం మాత్రమే, అది ఖచ్చితంగా మనము చేసుకునే అపరాధముల వల్ల దేవుని ఉగ్రత మనము చూస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోచున్నాయి ఈ కరోనా వల్ల, COVID-19 అని కూడా దీన్ని పిలుస్తున్నారు. మనము కూడా ఈ శ్రమల ధ్యానంలో కూడా పాస్టర్ గారు ఒక మంచి అంశాన్ని మనకు అనుగ్రహించారు. ఏమిటి అంటే యేసు ప్రభు వారు నూతన సృష్టికి కర్త అనే ఒక గొప్ప అంశాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాం. నిజంగా మనం ఒకవేళ చూస్తే సృష్టి ఈరోజు పులకరిస్తున్నది. మానవ జాతి పాపములు పడి దేవునికి విరోధముగా జీవిస్తూ శ్రమలలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇంకా చెప్పాలంటే ఇంట్లో నుండి బయటికి రాలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కానీ సృష్టి అంతా కూడా సంతోషిస్తుంది. భారతదేశంలో కూడా పొల్యూషన్ లెవెల్స్ తగ్గిపోయినాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో జంతువులు హాయిగా వచ్చి బయట తిరగడం ప్రారంభించింది. మన ముంబై ప్రాంతంలో కూడా ఆ నది సముద్రపు తీరంలో కూడా డాల్ఫిన్స్ వచ్చి ఎగరడం చూస్తూ ఉన్నారు. ఇటువంటి మంచి మంచి దృశ్యాలు కనబడుతున్నాయి. రోడ్డు మీదకి నెమలి రావడం, జింకలు రావడం, ప్రకృతి అంతా కూడా ఒక రకంగా సెట్ అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. దేవుడు నూతన సృష్టికి కర్తగా మనకు కనబడుతున్నాడు. ప్రే దేవుని బిడ్డలారా, దేవునికి ఆయన మనల్ని ఎంతగానో ఆయన సృష్టిలో ఆయన సృష్టించినప్పుడు ఆయన పోలికలో మనల్ని నిర్మించుకొని మనల్ని ఏలమని చెప్పాడు. కానీ మనం సృష్టిని అంతా కూడా నాశనం చేస్తూ వచ్చాం మన పాపమును బట్టి. ఇక్కడ కూడా ఎప్పుడైతే ఫలము లేని జీవితాన్ని ఆ యొక్క చెట్టు ఉన్నదో, ఆ ఫలము ఎండిపోయిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు శిష్యులు దాన్ని చూస్తున్న విధానము మనము చూడొచ్చు. ఇప్పుడు కూడా మనం అటువంటి పరిస్థితిలోనే ఉన్నాం. చాలామంది చాలా వాక్యాలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇర్మియా గ్రంథంలో ఈ రీతిగా ఉన్నది, లేదా ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో దీని గురించి రాయింది, COVID-19 గురించి రాయబడి ఉన్నది. ఇటువంటి చాలా మాటలు చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే యేసు ప్రభు వారు ఆయన రాకడ గురించి అనేక పర్యాయములు ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ 4వ వచనంలో అంటున్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేసిన విషయం ఏమిటి అంటే ఆయన రాకడలో మోసము జరుగుతూ ఉంటుంది. మోసకరమైన స్థితిలో మనం ఉంటాం. ప్రేమ కూడా చల్లారిపోతున్నది. దేవుని పేరట అనేకులు వచ్చి ఆయనను వాడుకోవడం మనము చూస్తారు. కాబట్టి ఇటువంటి స్థితిలో మనం ఉంటాం. అయితే ఇటువంటి స్థితిలో దేవుడు చెప్తుంది ఏమిటి అంటే మీరు మోసపోకుండా చూచుకునడి, మీరు జాగ్రత్త వహించాలి. వి నీడ్ ప్రిపరేషన్. దేవుని రాకడకు సూచనలన్నీ మనకు కనబడుతున్నాయి. రాజ్యముల మీద రాజ్యములు రావడం, భూకంపాలు, సునామీలు, ఇప్పుడు ఈ COVID-19 అనే వైరస్, ఇటువంటివి చాలా పరిస్థితులు మనము చూస్తున్నాం. దేవుని రాకడకు సూచనలు కూడా. అయితే మన జీవితంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సిద్ధపాటు. మనము దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడి జీవించాలి. ఒకవేళ దేవుడు అరే మనకి ఇంత ఇన్ని రోజులు ఇంట్లో కూర్చునే సమయం ఇచ్చాడు, ఎంత సమయం మనం దేవునితో గడుపుతూ ఉన్నాం? ఒకవేళ ఆదివారాలు మాత్రమే బైబిల్ పట్టుకొని టీవీల ముందు కూర్చొని వాక్యము ధ్యానిస్తున్నామా, లేదా ఏదో ప్యాషన్ వీక్ కూర్చొని మనము దేవుని వాక్యము ధ్యానిస్తున్నామా, లేదా దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనం ఇళ్ళల్లో కూర్చొని దేవుని వాక్యము ధ్యానిస్తూ దేవునిలో ఎదుగుడానికి మనము సిద్ధపడుతున్నామా ప్రశ్నించుకోవాలి. ఒకవేళ దేవుడు మనల్ని క్యాలిక్యులేట్ చేస్తే, దేవుడు మనకిచ్చిన సమయాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనం ఎంత సమయాన్ని దేవుని కొరకు వాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నిజమే, లోకం మొత్తం కూడా ఆయన రాకడకు సూచనలు చాలా చూపిస్తున్నాయి. అయితే మనము
దేవుని రాకడకు సిద్ధంగా ఉన్నామా లేదా మనం ప్రశ్నించుకోవాలి. ఫలింపు లేని జీవితాన్ని మనము జీవిస్తే మన జీవితాలు కూడా ఎండిపోయిన పరిస్థితిలోనికి వెళ్ళిపోతాయి, మనల్ని కూడా అగ్నిగుండంలో పడిపోయే పరిస్థితిలోనికి మనం వెళ్తాం. ప్రే దేవుని పెట్టారా. అయితే సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుప్రభు వారు చాలా పర్యాయములు ఆయన మరణము గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన తిరిగి రావడం గురించి, రెండవ రాకడ గురించి అనేక పర్యాయములు ఆయన చెప్తూ ఉన్నప్పుడు ప్రతిసారి యేసుప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, మీరు జాగ్రత్తగా చూసుకోండి, మోసపోకుండా చూసుకోండి, మీరు సిద్ధపాటు కలిగి జీవించండి అనే మాటలు మనము చూడవచ్చు. అంతేకాదు ప్రకటన గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో మనము చూసినట్లయితే, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనంలో నిజానికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా కరెక్ట్గా మనం ఈ వాక్యాన్ని చదువుకోవచ్చు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సమయము సమీపించినది కాబట్టి మనం ఏం చేయాలి, వాక్యాన్ని ధ్యానించుకోవాలి, వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, ఈ వాక్యము చెప్పిన రీతిగా మనము జీవించే స్థితిలోనికి మనం ఉండాలి, ఆ సంగతులు గైకొంటూ జీవించాలనే మాటలు ఇక్కడ రాస్తున్నాడు దేవుడు. యోహాను భక్తుడు దేవుని యొక్క ఆత్మ నింపుదలతో రాస్తున్న ఈ అమూల్యమైన మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ రాకడ దినాల్లో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే వారిగా ఉండాలి. అందుకనే ఇక్కడ అంజూరపు చెట్టును కూడా వారు చూసినప్పుడు, వారు అది ఎండిపోయినట చూసినప్పుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు సిద్ధపాటులో ఈ సమయంలో మీ ముందుంచడానికి నేను ఆశపడుచున్నాను. మార్కుసు వార్త 11వ అధ్యాయంలో మనము చూసినప్పుడు అక్కడ వారు ఆ చెట్టును చూసిన వెంటనే, ఆ ఎండిపోయిన ఆ చెట్టును చూసిన వెంటనే ఇక్కడ పేతురు అంటున్న మాటను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని అతనితో చెప్పాను. చాలా ప్రాముఖ్యమైన మాటను ఇక్కడ రాస్తున్నాడు. అదే నేను చెట్టును చూపించడం కాదు, కానీ ఇక్కడ పేతురు గురించి రాస్తున్న మాట ఏమిటంటే, మార్కు భక్తుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము చేసుకుని, హీ రిమెంబర్డ్ వాట్ గాడ్ స్పోక్ ఎస్టర్డే. దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. మొట్టమొదటిది మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము దేవుని కొరకు సిద్ధపడుతున్న విషయంలో దేవుని రాకడ సమీపంగా ఉన్నది, మనము సిద్ధపడాలి. ఈ సిద్ధపడే క్రమంలో మనము దేవుని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి, దేవుడు చెప్పిన సంగతులను జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి, ఆ మాటలు గైకొనే వారిగా ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఇదిగో ఈ సంగతులు, ఈ వాక్యాన్ని ధ్యానించువాడు గైకొనువాడు ధన్యుడు అంటున్నాడు. ఎందుకంటే వాటిని జ్ఞాపకం చేసుకోవాలి మనం. దావీదు మహాభక్తుడు కూడా రాసే మాటలు ఏమిటంటే, ఇదిగో నీ వాక్యము నా హృదయం అనే పలక మీద రాసుకున్నాను, ఎందుకు నేను పాపం చేయకుండా ఉన్నట్లు అవి జ్ఞాపకం చేసుకునే స్థితిలో మనం ఉండాలి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, అనుదినము అనునిత్యమును దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడున్న సమాజంలో మనము చూసినట్లయితే చాలాసార్లు చాలామంది చాలా బిజీ లైఫ్ గడుపుతూ ఉన్నారు. ఒకవేళ కరోనా వల్ల ఇంట్లో ఉన్నా కూడా చాలామంది ఎట్లా తయారయ్యారంటే, ఫోన్స్ పట్టుకొని ఉండడం, ఫోన్స్తో టైంపాస్ చేయడం, లేదంటే ఆ టిక్టాక్లని అవి ఇవి అప్లికేషన్స్ చూడడం ప్రారంభించారు. ఇదివరకైతే చూసే చిన్నపిల్లలు ఒకవేళ టిక్టాక్ చేస్తుంటారు, ఇప్పుడేమో ఇంట్లోకి వచ్చిన పెద్దవాళ్ళు కూడా టిక్టాక్ చేయడం ప్రారంభించారు. క్రైస్తవ సమాజం కూడా ఆ మాయలో పడిపోతున్నది, లోకం వైపు పడిపోతున్నది. దేవుడు సమయం ఇచ్చాడు, మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించేవారిగా మన జీవితాలను మనము కట్టుకోవాలి. ప్రే దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అమూల్యమైన సమయం మనకిది. పేతురు కూడా ఆ చెట్టు ఎండిపోయిన వెంటనే, చెట్టు ఎండిపోయిందని అనుకోవచ్చు, కానీ దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. పేతురు కూడా యేసుప్రభు వారు అప్పగింపబడిన తరువాత ఆ రాత్రి సమయంలో కోడి కూయక మునుపు ముమ్మారు యేసుప్రభు ఎవరో తెలియదని చెప్తూ ఉన్నాడు. ఒక చిన్నది వచ్చి అడిగినప్పుడు ఆయన నాకెవరో తెలియదు తెలియదు చెప్తా ఉన్నాడు. కానీ కోడి కూచిన వెంటనే మత్తయి వార్త 26వ అధ్యాయము 75వ వచనంలో చాలా గొప్ప మాట ఇక్కడ రాస్తాడు. కనుక మత్తయి వార్త 26వ అధ్యాయము 75వ వచనంలో కనుక కోడి కూయకు మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అని నా మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. జ్ఞాపకము తెచ్చుకున్నాడు కాబట్టి వెళ్ళి సంతాపపడి దుఃఖపడి దేవుని ముందు పశ్చాత్తాపడి ఏడవడం ప్రారంభించాడు. జ్ఞాపకం తెచ్చుకున్నాడు. వీ నీడ్ టు రిమెంబర్ ని మాటలు మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుని మనం ఎప్పుడైతే జ్ఞాపకము తెచ్చుకుంటామో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలం. దేవుడు మళ్ళీ తిరిగి మళ్ళీ పూర్వపు స్థితిలో నిగుంచుతాడు దేవుడు. అవి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి.
ఇక్కడ కూడా మనం చూసినప్పుడు పేతురు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు, దేవుడు చెప్పిన మాటని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు, ఆ సంగతిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఈరోజు మనమున్న ఈ పరిస్థితిని మనము చూసినట్లయితే మనము దేవుని జ్ఞాపకము చేసుకోక ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం. ప్రే దేవుని బిడ్డలారా, యిర్మీయా గ్రంథములో మనము చూసినట్లయితే యిర్మీయా గ్రంథము ఈ 2వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనంలో దేవుడు సెలవిస్తున్న మాటలు మనము జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. దేవుడు అంటున్నాడు, ఇక్కడ స్పష్టంగా సెలవిస్తున్నాడు. 2వ అధ్యాయము 32వ వచనంలో కన్యక తన ఆభరణములు మరచున, పెండ్లి కుమారి తన ఉడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరచి ఉన్నారు. దేవుని బిడ్డల గురించి రాస్తున్నాడు దేవుడు. ఇక్కడ రాస్తున్నాడు చాలా వివరంగా, కన్యక తన ఆభరణములు మరచున, పెండ్లి కుమారి తన ఉడ్డానమును మరచున, కన్నా ప్రజలు ఎన్నో దినములు లెక్కలేనని దినములు నన్ను మరచి ఉన్నారు. మరచిపోయాం దేవుణ్ణి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లా మనం. అందుకని ఇటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం, ఎండిపోయే స్థితిలోనికి మనం వెళ్ళిపోయే మార్గంలో ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా యిర్మీయా గ్రంథంలో అందుకని ఆ మాటలు రాస్తున్నాడు, ఇదిగో నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచిపోయాడు. అంత దుఃఖంతో దేవుడు ఈ మాటలు రాసుంటాడు. లెక్కలేదు మనకి, మన జీవితంలో దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని జ్ఞాపకం చేసుకోవట్లా ప్రతి దేవుని బిడ్డలారా. మనం చాలా చల్లీళ్ళలో దాచిపెట్టుకుంటాం, పలానా చోట్ల ఇది ఉంది, పలానా చోట ఇదిగో బంగారం పెట్టుకో, పలానా చోట డబ్బులు ఉంటాయి. కొన్నిసార్లు మనం ఇంట్లో మన పేరెంట్స్ని అడుగుతాం, లేదా బిడ్డలు అడుగుతాయి ఎక్కడ డబ్బులు ఉన్నాయంటే పలానా చోట ఉంది టక్కని చేయబెట్టి తీసుకుంటాం. ఏవి ఎక్కడ పెట్టాం బాగా తెలుసు, జ్ఞాపకం ఉంటాయి మనకి. కానీ మన జీవితంలో సమస్య ఏంటంటే దేవుని జ్ఞాపకం చేసుకోవట్లా ప్రతి దేవుని బిడ్డలారా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను జ్ఞాపకం చేసుకోవాలా. లెక్కలేనన్ని దినములు. హోషియా గ్రంథంలో కూడా దేవుడు రాస్తున్నాడు. హోషియా గ్రంథము 1వ అధ్యాయంలో 4వ అధ్యాయం మనం చూసినప్పుడు, హోషియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా రాస్తున్నాడు దేవుడు ఇటువంటి మాటలే. దేవుణ్ణి మర్చిపోతున్నారు ప్రజలు. 6వ వచనంలో నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును. దేవుని ధర్మశాస్త్రం మర్చిపోయారు ప్రజలు, ఆయన బిడ్డలు మర్చిపోయారు దేవుని ధర్మశాస్త్రం. అందుకని దేవుడు కూడా ఇక్కడ రాస్తున్నాడు, అందుకని ఇదిగో నిన్ను మర్చిపోతాను, నువ్వు జ్ఞాపకం ఉంచుకోవట్లేదు కదా దేవుణ్ణి. నీ కష్టంలో, నీ దుఃఖంలో, నీ బాధలో దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రతి నీకు నువ్వు సుఖం అనుభవించినావు, దేవుణ్ణి మర్చిపోతున్నావేమో. నీ సమస్యలో దేవునికి ప్రార్థన చేస్తావు నువ్వు చాలాసార్లు, కానీ అంతా బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఏం చేస్తావు? దేవుణ్ణి మర్చిపోతావు, లెక్కలేని బ్రతుకు. ఇదే హోషేయా గ్రంథంలో మళ్ళీ ఒకసారి చూసి 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక పేజీ తిప్పితే కనపడుతుంది, ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు. నగరాలను కట్టించుకున్నారు, ఇక్కడ రాస్తున్నాడు తమ సృష్టికర్తను మరచియున్నారు, మరచిపోయారు. వారికి అన్ని కట్టించుకుంటున్నారు. మనం కూడా మంచి ఇల్లు కట్టించుకుంటున్నాం. దేవుడు కట్టించుకోవద్దు అంటలా, దేవుడు ఆశీర్వదించే దేవుడే. మనకి ఇల్లు ఇస్తాడు, వాకిలు ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, తిండి ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం, అది చాలా ప్రాముఖ్యమైనది. మనం దేవుని జ్ఞాపకం చేసుకోవట్లే ప్రే దేవుని. అన్నీ వచ్చిన తర్వాత మనం మర్చిపోతున్నామేమో, మనం దేవుని నిర్లక్ష్యం చేస్తున్నామేమో ప్రే దేవుని బిడ్డలారా. హోషేయా గ్రంథం 13వ అధ్యాయంలో 6వ వచనంలో అంటున్నాడు, 6వ వచనంలో తర్వాత వారికి మేత దొరకక వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. మర్చిపోయారు దేవుణ్ణి. ఒకే అధ్యాయంలో ఎన్నిసార్లు దేవుడు అంటున్నాడు నన్ను మర్చిపోయారని. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు ప్రే దేవుని బిడ్డలారా. ఎంతో దుఃఖంతో దేవుడు చెప్తున్న మాటలు ఇది, మనం దేవుణ్ణి మర్చిపోతున్నామేమో. ఆయన రాకడ దినాల్లో ఉన్నాం మనం, ఆయన మర్చిపోకూడదు. ఆయన జ్ఞాపకం చేసుకో, ఆయన జ్ఞాపకము చేసుకున్నప్పుడు అది మనకు ఆశీర్వాదం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదు భక్తుడు కూడా గొప్ప మాట రాశాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన శుభకారంలో దేనిని మరకము. దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుణ్ణి. అందుకని దేవుడు గొప్పగా బిడ్డను ఆశీర్వదిస్తున్నాడు. ప్రే దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఆశీర్వాదం. దేవుణ్ణి మర్చిపోతే మన జీవితంలో దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటుంది.
అక్కడ ప్రజలతో దేవుని బిడ్డలతో సెలవిస్తారు. ఇదిగో నా ప్రజలు నన్ను మర్చిపోయారు, నా ధర్మశాస్త్రమును మర్చిపోయారు, నాకు దూరంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. మనం దేవుని జ్ఞాపకం చేసుకో. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. ఏషియా గ్రంథంలో కూడా రాస్తాడు కదా దేవుడు, ఏషియా గ్రంథంలో, ఏషియా గ్రంథము 49వ అధ్యాయంలో 15వ వచనంలో రాస్తున్నాడు. 49వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ రాస్తున్నాడు దేవుడు, 15, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చెండి పిల్లను మరచిన, ప్రశ్నది ప్రశ్న, చెండి పిల్లను మరచిన వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను, వారైనా మరచుదురు కానీ. ఎందుకంటున్నాడు దేవుడు, వాళ్ళు మరవరు, తన చెండి పిల్లని మర్చిపోదు. తల్లులు కూడా, నేను కూడా చదువుకునేటప్పుడు, ఇంజనీరింగ్ చదివేటప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మని పెట్టాలనుకుంటుంది, పాపం దూరం నుంచి వచ్చాడు కదా ఏం తిన్నాడు ఏంటో అని. మొన్న కూడా మాకు తెలిసిన ఒక అక్క, వాళ్ళ బిడ్డ దూరం చేస్తే వాడికి ఏదో ఒకటి చేయాలని ఆశ. ఎందుకంటే బిడ్డలు మర్చిపోం మనం, బిడ్డలను ఎవరు మర్చిపోరు. కానీ దేవుడు ఒకవేళ మర్చిపోయినా కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు దేవుడు. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. మనం మర్చిపోతున్నాం దేవుణ్ణి, అందుకని ఇటువంటి పరిస్థితి. ఫేస్బుక్లని, వాట్సాప్లని, టిక్టాక్లని అవి ఇవన్నీ పెట్టుకొని మర్చిపోతున్నాం దేవుణ్ణి. అల్లరితో కూడిన ఆటబాటలు, సరదాలు, షికారులు అన్నీ పెట్టుకొని దేవుణ్ణి మర్చిపోతున్నాం. ప్రే దేవుని బిడ్డ, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మర్చిపోడు, దేవుడు మర్చిపోడు. ఒక తల్లి కూడా ఒకసారి మదర్స్ డే అప్పుడు ఆర్టికల్ రాశాడు, వెనిజులాలో ఒక తల్లి గురించి రాస్తున్నాడు. అక్కడ వరదలు వచ్చాయి, అన్నీ కొట్టుకుపోతున్న పరిస్థితి. ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకొని బయటకు వచ్చే టైంకే వరదలు ఎక్కువైపోయి అందరు ఖాళీ చేసేస్తున్నారు. వచ్చినప్పుడు వరద కొట్టేస్తుందామని సడన్గా ఒక చెట్టు కనపడి ఆ చెట్టు కొమ్మను పట్టుకొని అట్లా ఆగింది. ఒక చేత్తో కొమ్మని, ఒక చేత్తో బిడ్డను పట్టుకొని ఆగింది. ఎందుకు? బిడ్డను రక్షించుకోవాలని, బిడ్డను పోగొట్టుకోవాలని కాదు, బిడ్డను రక్షించుకోవాలని. ఆమె అట్ట పట్టుకొని ఎంతసేపు ఉంది, చాలాసేపు ఉంది. ఆ తర్వాత రాస్తున్నాడు ఆ పేపర్లో, ఎంతసేపు ఉండే, సుమారుగా 96 గంటలు ఆమెను పట్టుకొని ఉంది, బిడ్డను కాపాడుకుని. ఒక చేత్తో బిడ్డ, ఒక చేత్తో కొమ్మ, 96 గంటలు. ఎందుకు? బిడ్డను రక్షించుకోవాలని. అంటే 96 గంటలు అంటే 4 రోజులు ఆమె పట్టుకొని అలా వేలాడుతూ ఉంది బిడ్డను రక్షించుకోవాలని. ఎందుకు? తల్లి మర్చిపోదు బిడ్డని, విడిచిపెట్టదు బిడ్డని. ఒకవేళ అంటున్నాడు, అందుకని అది జరగని పని, ఒక్కవేళ అది జరిగినా కానీ నేను నిన్ను మర్చిపోను, ఇక నా అరచేతిలో నేను చెక్కొని ఉన్నాను అంటున్నాడు దేవుడు. ప్రే దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మర్చిపోడు. దేవుడు మర్చిపోయే దేవుడు కానే కాదు, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటారైతే దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుణ్ణి స్మరించుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ధర్మశాస్త్రం ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటామో, మన జీవితంలో ఆశీర్వాదం. ఆయన జ్ఞాపకం చేసుకుంటే కదా మనం మర్చిపోయాం. అందుకనే దేవుని యొక్క ఉగ్రత మన జీవితాల్లో ఉంటున్నది. ప్రతి దేవుని బిడ్డలారా, అన్నీ సంపాదించుకున్నాం, అన్నీ బాగున్నాయలే అనుకున్నాం, ఇదిగో కరోనా వచ్చింది. అన్నీ బాగున్నాయి అనుకున్నారు అన్ని దేశాలు, చాలా దేశాలు. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంది చైనా. కోవిడ్ 19 వచ్చింది. యుఎస్ మాకేమి కాదులే అనుకుంది. వచ్చింది వైరస్, వచ్చింది. ఇటలీ దేశం ప్రపంచంలోనే మెడికల్ విభాగంలో 2వ స్థానం దానికి, ఇటలీ దేశానికి. కోవిడ్తో అల్లాడుతుంది. ఒకవేళ మనం మర్చిపోతున్నామేమో ప్రే బిడ్డలారా, మనం దేవుణ్ణి, యేసయ్యని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానించుకుంటామో, మన జీవితాలకు క్షేమం, ఆయన రాకడకు మనం సిద్ధపడిన వారిగా ఉంటాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ యేసుప్రభు పలికిన మాటలు పేతురు జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుప్రభుకి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నీవు, ఇదిగో నువ్వు చెప్పించిన ఈ అంజూరపు చెట్టు ఎండిపోయింది. యేసయ్యతో చెప్తున్నాడు పేతురు, జ్ఞాపకం తెచ్చుకొని యేసయ్య ఒక మాట అంటున్నాడు. చూడండి ప్రే దేవుని బిడ్డలారా, 22వ వచనంలో మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసముంచడి. ఎవడైనా కొండను చూచి ఇదిగో ఎత్తబడి సముద్రంలో పడేయాలని మనసులో సందేహింపకుండా విశ్వాసంతో అడిగితే అది పడిపోద్ది. విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి విశ్వాసం అంటే? విశ్వాసం అంటే ఏసయ్యే, ఏసయ్య గురించిన మాటలు వినడం విశ్వాసం. ఏసయ్యే విశ్వాసం, ఆయన మీద ఆధారపడడం విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 11వ అధ్యాయంలో
రాస్తాడు, హే విశ్వాసం గురించి రాస్తాడు. విశ్వాసంలో ఇంగ్లీష్ రాస్తాడు, హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటాడు. విశ్వాసంలో మనకు మాదిరిగా ఉన్న వాళ్ళ గురించి రాస్తాడు. పదకొండవ అధ్యాయంలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపము. అదృశ్యమైన ఉన్నవి అదృశ్యమైన కూడా రుజువు. విశ్వాసం ఏసై అంటే విశ్వాసం. ఏసై మీద మనం ఆధారపడాలి, అది విశ్వాసం. ఈ లోకం మీద ఆధారపడడం కాదు, ఏసై నాకు ఆధారం అనుకోవడమే విశ్వాసం. ప్రే దేవుని పెట్టారు. మీ అందరికీ తెలుసుంటారు చార్ల్స్ డార్విన్, డార్విన్ థియరీ, ఎవల్యూషన్ థియరీ ప్రపంచాన్ని ఒక్కసారిగా మార్చేసింది ఆ థియరీ. అయితే ఆయన చనిపోయేటప్పుడు ఆయన థియరీ తప్పని చెప్పాడు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ కూడా చనిపోకముందు, ఐ వాజ్ యంగ్ విత్ అన్ఫార్మ్డ్ ఐడియాస్, నాకు ఎటువంటి తలంపులు లేకుండా ఇదిగో ఇటు నేను ఒక థియరీ ఇచ్చేసాను అన్నాడు, చెప్పాడు. అతను హెబ్రీలకు రాసి హెబ్రీ గ్రంథం గురించి ఒక మాట రాస్తాడు, ఇట్ ఈస్ అ రాయల్ బుక్ ఇన్ ద బైబిల్ అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రం రాయల్ బుక్ ఇన్ ద బైబిల్. ఎందుకు ఆయన సృష్టి గురించి ఏవేవో థియరీస్ చెప్పాడు, ఎవల్యూషన్ థియరీ అన్ని థియరీస్ వచ్చిన తర్వాత ఏసైని విశ్వ ఆయన చివరి దినాల్లో ఏసైని విశ్వసించాడు. ఎప్పుడు తెలుసా? హోప్ అనే స్త్రీ, లేడీ హోప్ అంటారు ఆమెని, ఎలిజబెత్ హోప్ అనే ఆ స్త్రీ వెళ్ళి చార్ల్స్ డార్విన్ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసింది. చార్ల్స్ డార్విన్ ఆమెను ఆహ్వానించాడు. ఆయన చార్ల్స్ డార్విన్ 1882 చనిపోతే 81వ సంవత్సరంలో ఆమెను ఇంటికి ఆహ్వానించాడు. అతను ప్రసంగం చేసింది, ఆమె మాట్లాడింది దేవుని గురించిన మాటలు. అప్పుడు చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక ఇట్స్ ఎ రాయల్ బుక్ అంటాడు. ఎందుకు తెలుసా? 3వ వచనంలో రాస్తాడు, 11వ వచనంలో సృష్టి గురించి ఏవేవో మాటలు చెప్పిన చార్ల్స్ డార్విన్ 11వ అధ్యాయం 3వ వచనము చూసి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడెడు పదార్థముల చే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొని చున్నాం. ఇక్కడ చూసుకున్నాడు సృష్టి ఎట్ట వచ్చింది, వాక్యం ద్వారా, ఆయన ద్వారా, ఏసై ద్వారా. వాక్యం అంటే ఏసయ్య. ప్రపంచంలో దేవుని వాక్యము వలన, దేవుని మాట వలన. వాక్యం అంటే ఏంటి? ఏసయ్యే. ఆది ఎందు వాక్యము ఉండను, వాక్యము దేవు, ఆ వాక్యము దేవుడిని, ఆ వాక్యము కృప సత్య సంపూర్ణుడిగా మనం ఏసయ్య. ఏసై ద్వారా మొత్తం సృష్టి, మళ్ళీ దేవుడు నీ కొరకు నా కొరకు సృష్టిని చేస్తాడు. ఎప్పుడు? సిద్ధపడిన వారికే, సిద్ధపరిచిన స్థలంలోకి మనం వెళ్తాం. ప్రే దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చార్ల్స్ డార్విన్ కూడా ఎన్నో అనుకొని, ఎలిజబెత్ హోప్, లేడీ హోప్ అంటారు ఆమెని, ఆమె పరిచర్య వల్ల అతను మారాడు. మరి యేసు ప్రభుని అంగీకరించాడు, ఆ ఏసై వల్లే సృష్టి వచ్చిందని చెప్పి చనిపోయాడు. కానీ ఇంకా కొంతమంది నమ్మరు అది. ప్రే దేవుని బిడ్డలారా, దేవుడు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో మనము అడిగితే ఇదిగో కొండ కూడా వెళ్ళి సముద్రంలో పడుతుంది. మరొక పరిమిటర్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెయిత్ లైక్ మస్టర్డ్ సీడ్, ఆవగించేంత విశ్వాసం గురించి దేవుడు మాట్లాడతాడు. మనం అనుకోవచ్చు మనకి ఇంత విశ్వాసం కూడా లేదా, ఆవగించేంత ఇంతే ఉంటుంది కదా, అంత విశ్వాసం కూడా మనకు లేదా అని అనుకుంటాం చాలాసార్లు. లేదు, ఎందుకంటే చాలాసార్లు అవిశ్వాసం కూడా మనకు ఉంటుంది. అవిశ్వాసంతో విశ్వాసము జతపరుస్తాం మనం. అందుకని మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడలేక, అందుకని యేసు ప్రభు వారు కూడా ఇక్కడ రాస్తున్నాడు, ఇదిగో మీరు సందేహింపక, సందేహించకుండా, అవిశ్వాసం అనేది లేకుండా, విశ్వాసంతో, ఇంత విశ్వాసంతో ఉన్నా కూడా మీరు దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడగలరు. విశ్వాసములో ఉంటే ప్రతి మూడు సత్యాలు మీకు చెప్తా, నేను వివరంగా నేను ముగిస్తాను. మొదటిది, విశ్వాసములో ఉంటే మనము దేవుని యొక్క బలాన్ని మనం పొందుకోగలం. దేవుడు విశ్వాసం గురించి అంటున్నాడు యేసు ప్రభు వారు, ఇదిగో నువ్వు విశ్వాసం ఉంచి అంటున్నాడు, నా ఇందు విశ్వాసం ఉంచి అంటున్నాడు. విశ్వాసంలో ఉంటే మనకు బలము. రోమీలకు రాసిన పత్రికలో 19వ వచనంలో అక్కడ రాస్తున్నాడు ఎవరి గురించి అంటే అబ్రహాము, శారాయల గురించి రాస్తున్నాడు దేవుడు. 19వ వచనంలో 4వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టుగా శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాను, కానీ అవి శ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఎంత గొప్ప శ్రేష్టమైన మాట ఇది. 100 ఏళ్ల ప్రాయంలో శారయ్యకి 90 ఏళ్ళు, స్త్రీధర్మం పోయిందని రాస్తాడు ఆదికాండంలో. బలహీనంగా అయిపోయిన పరిస్థితుల్లో కానీ విశ్వాసము ద్వారా
బలపడ్డారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము బలాన్ని ఇస్తుంది మనకి, మన జీవితంలో బలవంతులుగా మనల్ని మార్చేస్తుంది. సందేహించాల్సిన అవసరమే లేదు, విశ్వాసము మనల్ని బలపరుస్తుంది. మన జీవితంలో దేవుని యందు యేసు ప్రభు యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మన జీవితంలో బలవంతులుగా అయిపోతాం. విశ్వాసము బలం వస్తుంది. మన దేవుడు సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మనల్ని బలపరిచే దేవుడు. చాలాసార్లు ఆయన మీద మనం ఆధారపడడం అదే సమస్య. మన జీవితంలో లోపం ఏంటంటే ఆయన మీద ఆధారపడి మనం జీవించడం లేదు. ఆయన నమ్ముతున్నాము కానీ ఒక పక్క లోకాన్ని కూడా మనం చూస్తున్నాం. దేవుని మీద సందేహింపక ఎప్పుడైతే విశ్వాసంతో మనం ఉంటామో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తాడు. ఈ విశ్వాసము మరొకటి కూడా మనకు చేస్తుంది ఏంటంటే మనల్ని గొప్పవారిగా చేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ అసలు విశ్వాసము మనల్ని భాగ్యవంతులుగా చేస్తుంది. చూడండి, 5వ వచనంలో రాస్తున్నాడు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు చేస్తున్నాడు. నిజమండి, దేవుడు భాగ్యవంతులుగా చేస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం ఎవరు అంబానీ చాలా డబ్బు ఉన్నాడు కదా, లేదా బిల్ గేట్స్ డబ్బు ఉన్నాడు కదా, వాళ్ళు వీళ్ళు డబ్బు ఉన్నాడు. డబ్బు కాదు భాగ్యవంతులు అంటే, యేసుని కలిగి ఉండడం భాగ్యవంతులం. మనం యేసుని కలిగి ఉంటే మనకు లాభం, భాగ్యవంతులం మనం. మన బ్రతుకు మారిపోద్ది యేసుని కలిగి మనం జీవిస్తే. మనకి ఏమున్నా లేకపోయినా యేసై ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకనే పౌలు కూడా రాస్తాడు కదా, నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నా క్రీస్తు కొరకు. అన్నీ వదిలేశాడు పౌలు. కోటీశ్వరుడు అండి పౌలు, ధనవంతుడు పౌలు, మొత్తం వదిలేశాడు. ఎందుకో, క్రీస్తు కొరకు. యేసైని సంపాదించుకుంటే అన్నీ ఉంటాయని. నీ జీవితంలో యేసైని సంపాదించుకున్నావు, మరి విశ్వాసము భాగ్యవంతులుగా చేస్తుంది అంటాడు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో. విశ్వాసమందు మీరు భాగ్యవంతులు. ముందు అన్నాడు విశ్వాసమందు బలవంతులు అంటున్నాడు, విశ్వాసమందు భాగ్యవంతులు అంటున్నాడు. ఇంకా తిమోతికి రాసిన పత్రికలో కూడా రాస్తున్నాడు. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ కూడా విశ్వాసం గురించి రాస్తున్నాడు. 13వ వచనంలో, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారే కుదురు. ఆ విశ్వాసము అంటే విశ్వాసము బహుధైర్యాన్ని ఇస్తుంది. యేసునందలి విశ్వాసము బహుధైర్యాన్ని ఇస్తుంది. అందుకనే కాపర్లు ఎవరైతే దేవుని మీద అతడు భయపడరు. చాలాసార్లు చాలామంది భయంగా జీవిస్తారు, భయపడరు. విశ్వాసములో బహుధైర్యము గలవారిగా ఉంటారు. పాస్టర్లు కదండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ఇట్లా కాదండి అట్లా కాదు చాలామంది చెప్తూ ఉంటారు. ధైర్యంగా ఏదైనా ముందుకెళ్ళి పని చేద్దామంటే ఏసీ కూడా ధైర్యము. ఆయన ఈ శ్రమల వారంలో కూడా ఏసయ్యా దేవాలయంకి వెళ్ళి నా ఆలయాన్ని మీరు దొంగల గుహగా మార్చారు. ఎంతమంది ఉంటే అన్నిటిని తోలేశాడు, అందరినీ కొట్టలు తీసుకొని తోలేడు ఆయన. ధైర్యము మనకు కూడా దేవుడు అటువంటి ధైర్యం మనకు పెరిగితే మీటల్లా. దేవుడు ధైర్యవంతులుగా మన బహుధైర్యం, మామూలు ధైర్యం కూడా కాదు, ధైర్యం అనొచ్చు, బహుధైర్యం గలవారిగా దేవుడు చెప్తాడు. యేసులో విశ్వాసం ఉంటే మనం బహుధైర్యులుగా మనం ఉంటాం. అది దేవుడు చెప్తున్న మాటదే. ప్రే దేవుని బిడ్డ, మనం ఎట్లుంటున్నాం విశ్వాసంలో? దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని నేను ఇస్తాను, మీకు ధైర్యాన్ని ఇస్తాను, మిమ్మల్ని భాగ్యవంతులుగా చేస్తాను, మిమ్మల్ని బలవంతులుగా ఉంచుతాను అని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసంలో ఉంటున్నాం మనం. పేతురు జ్ఞాపకం తెచ్చుకున్నాడు, యేసయ్య విశ్వాసంలో ఉండమంటున్నాడు. ప్రే దేవుని బిడ్డలు, మన సిద్ధపాటులో మనకు కావాల్సింది ఇదే. ఈ లోకాన్నంతా నువ్వు సంపాదించుకొని ఉండొచ్చు, ఈ లోకంలో ఎంతో ఐశ్వర్యం నువ్వు సంపాదించుకొని ఉండొచ్చు, నీ జీవితంలో ఏవేవో ఉండొచ్చు నీ జీవితంలో, కానీ నువ్వు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు మరచి కానీ జీవిస్తే దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. ప్రే దేవుని బిడ్డలారా, ఆయన రాకడికి చాలా సమీపంగా ఉన్నాం మనం. విశ్వాసంతో ఆయన కొరకు మనం కనిపెట్టాలి. ఆయన వస్తాడు కాబట్టి కనిపెడుతూ మనం ఆయన కొరకు తేరి చూడమంటాడు దేవుడు. చూడాలి ఆయన కొరకు. పౌలు భక్తుడు ఎంత గొప్ప పరిచయం చేశాడు, అన్నీ చేశాడు. చివరికి రాసిన పుస్తకాల్లో తిమోతికి రాస్తాడు కొన్ని, ఒక అమూల్యమైన మాట రాస్తాడు. తిమోతికి రాసిన 2వ అధ్యాయంలో 8వ వచనంలో, నా సువార్త ప్రకారము
పౌలు గొప్పగా రాస్తాడు, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసి నా సువార్త మొత్తాన్ని నేను ఒకవేళ మొత్తంగా ఒక మాటలో చెప్పాలంటే నేనేం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇది ఇక్కడ రాస్తున్నాడు 8వ వచనంలో మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఎంత గొప్ప మాట రాస్తాడు. ప్రే దేవుని బిడ్డలారా, మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుని అందులో విశ్వాసంతో మనం సిద్ధపడుతున్నామా లేదా ప్రశ్నించుకోవాలి. చాలాసార్లు దేవుని బిడ్డలుగా మనం ఉంటూ ఉండు కదా, మనం దేవుని జ్ఞాపకము చేసుకోము. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఒక చోట సైంటిస్ట్ అందరు కూడా, బోటనీ డిపార్ట్మెంట్ సైంటిస్ట్ అందరు కూడా రీసెర్చ్ కని కొన్ని పర్వతాల దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏమైనా మొక్కలు, ఆ తర్వాత పువ్వులు ఏమి దొరికితే వాటి మీద రీసెర్చ్ చేద్దామని. కొన్ని కొండల వైపు వెళ్తూ ఉంటే ఒక కొండని వాళ్ళు కొంచెం కిందకి చూస్తే ఆ కొండ అంచున ఒక 4 అడుగుల కింద భాగంలో ఒక చిన్న మొక్క వచ్చింది. ఆ మొక్కకు అద్భుతమైన పువ్వు కనపడింది. వెంటనే సైంటిస్ట్ అనుకున్నారు, ఇది దిగి ఎట్టయినా దీన్ని పట్టుకోవాలన్నది ప్రతి ఒక్కడికి భయం. ఎందుకంటే అది దాటితే కిందంత లోయ, ఒకవేళ జారి కానీ పడ్డారంటే ఇంక వారి జీవితం నాశనమే. అమ్మ మాకు పిల్లలు ఉన్నారు ఎట్లా, మాకు బిడ్డలు ఉన్నారు ఎట్లా, ఇంట్లో మా కుటుంబం ఎదురు చూస్తుంది, అమ్మ అదెట్ట దిగుతాము, అందరూ సందేహిస్తున్నారు. దూరంగా చిన్న పిల్లడు కనపడ్డాడు. ఆ సైంటిస్ట్ పెద్ద ఆయన పిలిచాడు, అయ్యా మేమందరము పట్టుకుంటాము నిన్ను, జాగ్రత్తగా దిగి ఆ చెట్టు నువ్వు ఆ మొక్కను పీకుతావా, మేము దాని మీద రీసెర్చ్ చేసుకోవాలని. నేను పట్టుకుని దిగాను సార్. అమ్మో ఎట్లా దిగుతాను అన్నాడు. మేమందరం పట్టుకుంటాము, నేను ఒక్కని కదా, అందరం పట్టుకుంటాం, గట్టిగా పట్టుకో, మేము ఇంతమంది ఉన్నాము చూడు, తాడేసి గట్టిగా పట్టుకో, నువ్వు ఒక తాడు పట్టుకో, జాగ్రత్త దిగి తీసుకొని రా. అమ్మో మేము అస్సలు దిగనే అన్నాడు. సరే వీళ్ళకి ఏం చేయాలి అర్థం కాదు, అట్టే నా మొక్క కావాలి. సరే ఏం చేస్తే నువ్వు దిగుతావు చెప్పు అని. అదిగో పలానా స్థలంలో మా నాన్న ఉన్నాడు, మా నాన్నని తీసుకోండి రండి, ఆయన పట్టుకుంటే నేను దిగుతాను అని చెప్పాడు. సరే ఆ స్థలం దగ్గరికి వెళ్ళారు. సైంటిస్ట్ ఒక ఇద్దరిని పంపించాడు, ఆయన తీసుకొచ్చాడు. తీసుకొని అందరు ఆశ్చర్యపోయారు. ఆయన సన్నగా ఉన్నాడు, గాలి ఎగిరిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. ఏం నేనా మీ నాన్న అన్నాడు. అవును ఆయనే మా నాన్న. ఆయన మేము పట్టుకుంటామయ్యా, ఆయన పట్టుకోలేడు. మా నాన్నకి, మా నాన్న పట్టుకుంటే నేను దిగుతా లేకపోతే దిగను అన్నాడు. సరే ఇంకా అబ్బాయి దిగాలి కాబట్టి అతనికి చేరుతాడు. ఆ సన్నగున్న ఆయన తండ్రి జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఆ చిన్న బాబు జాగ్రత్తగా దిగి మొక్కను బిక్కొని జాగ్రత్తగా పైకి వచ్చాడు. సైంటిస్ట్కి ఏమద్దు, అయ్యా మేము ఇంత బలంతో ఉన్నాము, మేము పట్టుకుంటే దిగలేదు, ఆయన పట్టుకుంటే దిగుతున్నాం, ఆయన సన్నగున్నాడు చూడు జారిపోతే అని. జారదండి, ఆయన మా నాన్న నన్ను పట్టుకునే ఉంటాడు అన్నాడు. ఏసే కూడా మనల్ని ఎప్పుడు పట్టుకునే ఉంటాడు. ప్రే దేవుని మనం విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఎప్పుడు మనల్ని పట్టుకున్నాడు. అయితే మనము ఆయన మీద విశ్వాసం ఉంచాలి, మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ సైంటిస్ట్ అందరూ ఉంటే, బిడ్డ మా ఇంట్లో మా నాన్న ఉన్నాడు, మా నాన్న పిలవండి, జ్ఞాపకం చేసుకున్నాడు, వాళ్ళ నాన్న మీద విశ్వాసం ఉంచాడు. మనం కూడా తండ్రి అయిన దేవుని మీద విశ్వాసం ఉంచాలి, ఏసేనే మన జీవితంలో చేర్చుకోవాలి. ఆయన ఇంకా హృదయ ద్వారాల దగ్గర నుంచి అంతడతానే ఉన్నాడు. ప్రే దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన మనం ఆహ్వానించట్లా అన్ని పనులు చేసుకుంటున్నాం, అన్ని రకాల భయాలు ఆందోళనలు మన జీవితంలో ఉండొచ్చు, కానీ ఆయన్ని జ్ఞాపకం చేసుకొని విశ్వాసంతో మనం ఎప్పుడైతే బ్రతుకుతామో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలం. అటు సిటి దేవుడు నీకు నాకు దయచేయలాగున ఏసైన మనం జ్ఞాపకం చేసుకుందాం, విశ్వాసంలో ముందుకు సాగుదాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. తలలు ఉంచుదాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దగ్గరన మా ప్రభువ, జీవం కలిగిన యేసయ్య, ఈ సాయంకాలమున ఈ వాక్య ధ్యానములో మేము ఈ రీతిగా గడుపుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువ. అయ్యా మీరు మాకొచ్చిన ఇచ్చిన గొప్ప వరము మీ కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన మా కొరకు వచ్చి ప్రాణమును పెట్టాడు, అంత ప్రేమించాడు ప్రభువ. మీరు ఎన్నో మేళ్ళు మా జీవితంలో చేశారు, కానీ మేము మర్చిపోతున్నాం. ఇజ్రాయెల్ ఏ రీతికి మమ్మల్ని మర్చిపోయారు, మేము మర్చిపోతున్నాం మేము ప్రభు. మమ్మల్ని క్షమించండి, మన్నించండి. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునే స్థితిని మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గైకొంటూ మేము సిద్ధపడ్డకు సహాయం దయచేయండి తండ్రి. నాయన మీరు రాకడ కొరకు నాయన మేము విశ్వాసంతో ముందుకు సాగుతూ, అయ్యా మీ అందరి విశ్వాసం మేము చూపిస్తూ అనేకులకు సాక్షులుగా మేము జీవించుటకు సహాయం దయచేయమని. వాక్యం విని నాయన ఆశీర్వాదములు పొందిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి రానున్న రోజుల్లో మీ సాధనంగా వారిని వాడుకునమని మీ వాక్యము మా హృదయంలో విత్తినందుకు స్తోత్రములు చెల్లిస్తూ, వాక్యం విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని ఆయన ఈ సమయం నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ, సంఘమును కూడా మీరే దీవించి ఆశీర్వదించమని, సంఘ కాపరిగాని కూడా మీరు కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యము దయచేయమని, సంఘ పెద్దలను ప్రభు సంఘస్సును ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పేరటడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడినగాక,
నీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో నెరవేరునో అలాగే భూమి ఎందును నెరవేరును గాక. మా అనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్సులు మేము క్షమించిన ప్రకారం మారులు క్షమించము. మమ్మల్ని శోధనలోనికైతే కాకీడినే తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయును, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఈ వాక్యము విని మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటూ, వాక్యమును జ్ఞాపకము చేసుకుంటూ విశ్వాసముతో మీరు అక్కడి కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకును, సంఘమునకు, సంఘ సభ్యులకు, సంఘ కాపులకు, సంఘ పెద్దలకు ఇప్పుడు సదాకాలం మీరు అక్కడ వరకు తోడే నడిపించిన గాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక.